హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. చాముండేశ్వర సేవా సమితి వారి మహాబిల్వం వారు సమర్పించు అదృష్ట లక్ష్మి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజులాగే ఈ రోజు కూడా గురుగారు మరి మీ జాతకపరమైన సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు రెమెడీస్ తెలపడానికి, అదే విధంగా కూడా చక్కని ఆశీస్సులతో పాటు అమ్మవారి శేష వస్త్రాన్ని అందజేయడానికి మరి మనతో పాటు అదృష్ట లక్ష్మి కార్యక్రమంలో గురుగారు రెడీగా ఉన్నారు. మరి మీరు కూడా రెడీగా ఉంటే కాల్ చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోగలరు. నమస్కారం గురుగారు. జై గురు దత్త. అలాగే గురుగారు ప్రతిరోజు కూడా ప్రేక్షకులందరికీ కూడా చక్కని ఆశీర్వచనాలతో పాటు ఒక మంచి శ్లోకంతో మనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మరి మీరు కూడా శ్లోకాన్ని ప్రారంభించండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మదనానందస్వామినే నమః, అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా శ్రీ నాగలక్ష్మీయ నమః. కాలిందీ కనకాంబుజం, కాలిందీ కనకాంబుజం, కలశజం కాశాంకుశం కౌస్తుభం, కాశం కోకిల పూజితం కువలయలం, కౌమోదకీ కుంకుమం, కుమారీ కలహంస కుంజితరవం కైలాసశైలోద్భవం, కేయూరం కమలాపతిం కలశజం, కురువంతు వా మంగళం. శ్రీరామచంద్రమూర్తికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, హిందూ ధర్మం ప్రేక్షకులతో పాటు అదృష్టలక్ష్మి వీక్షిస్తున్నటువంటి ఆడపడుచులందరికీ, ప్రేక్షకులకు ఆ రామచంద్రస్వామి దీవెనలు, సీతాదేవి అనుగ్రహం లభించాలని కోరుకుంటూ, మీ అందరికీ మంచి ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. అలాగే గురుగారు కాలర్స్ కూడా రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. అదృష్ట లక్ష్మిలో ఈరోజు మన ఫస్ట్ కాలర్ మీరే. మరి అదృష్టాన్ని పరీక్షించుకోండి. అలాగే మరి ఫస్ట్ మీ పేరు చెప్పండి. నా పేరు వరలక్ష్మి. వరలక్ష్మి గారు మంచి పేరు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఈస్ట్ గోదావరి తిరుమల. ఏ ఊరండి అది? తిరుమల. ఓకే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ నక్షత్రం తెలుసండి? పుట్టిన తేదీ చెప్తారా? ఓకే చెప్పండి. చెప్పండి. జూన్ 22 1996. ఓకే. సమయం చెప్పండి, ఏ సమయంలో జన్మించారు? రాత్రి 8:30 మధ్యలో. ఓకే. ఎక్కడ ఎక్కడ పుట్టారు? తిరుమల. ఓకేనండి. మరి గురుగారితో మాట్లాడండి. జై గురు దత్త. ఏం పేరన్నారమ్మ మీది? వరలక్ష్మీదేవి. మరి ఇన్ని రోజులు మీ నక్షత్రము రాశి తెలియదా మీకు? ఓకే. శుక్రవారం జన్మించారా శనివారమా? ఓకే. అయితే మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే ఇచ్చారు. మీకు ఇప్పుడు చెప్తున్నాను మీ జన్మ నక్షత్రము, జ్ఞాపకం పెట్టుకోండి సరేనా? దాతృనామ సంవత్సరము అధిక ఆషాఢమాసంలో జన్మించారు. అలాగే శనివారం రోజున మీ జన్మ నక్షత్రము పుబ్భా నక్షత్రము 2వ పాదము సింహరాశి, అందులో ధనుర్లగ్నంలో జన్మించారు. పుబ్భా నక్షత్రము సింహరాశి ధనుర్లగ్నము షష్ఠి కృష్ణపక్షములో జన్మించారమ్మ. నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి సూర్యుడు, లగ్నాధిపతి గురువు. మరి మీ నక్షత్రము మీ రాశి తెలుసుకున్నారు కదా వరలక్ష్మి గారు, ఏదైనా సహాయం కావాలా, పరిష్కారం కావాలా, ఏదైనా సమస్యలున్నాయా? ఓకే. అంటే ఇప్పుడు అమ్మాయి పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7వ సంవత్సరం. ఓకే. ఈ మొదటి సంతానంలో అమ్మాయి పుట్టక ముందు ఏదైనా అబార్షన్స్ అయ్యాయా అమ్మా? ఓకే. మొదటి సంతానం తర్వాత 7 సంవత్సరాలు దాటింది, సంతానం 2వ సంతానం కోసం ప్రయత్నంలో ఉన్నారు, బాబు కావాలని అనుకుంటున్నారు. ఓకే. మీ ఇంటి పేరమ్మా? మీకు ఇష్టమైన దైవము పేరు చెప్పండి.
అందులో మీరు బాగా ఇష్టపడే దైవము పేరు చెప్పండి, అందులోనే రిజల్ట్ ఉందమ్మ. అంటే సుబ్రహ్మణ్య స్వామి. మీ ఇంటి ఇలవేలుపు ఎవరు? అంటే మా ఇంటి ఇలవేలుపు అయితే వెంకటేశ్వర స్వామి. ఓకే, ఇక్కడ జాతకరీత్యా మీకు సంతాన పరంగా ద్వితీయ సంతానం కూడా ఉందమ్మా. సంతానమైన సంతానానికి సంబంధించినటువంటి స్థానం ఏదైతే ఉందో తప్పకుండా అవకాశాలు కనబడుతున్నాయి. అందులో మీరు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండవచ్చు. అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీకు ఇష్ట దైవము, మీ కులదైవం వచ్చేసి వెంకటేశ్వర స్వామి అని చెప్పారు కాబట్టి ఓ మంచి పరిష్కారం చెప్తాను, అది చేసుకోండి, తప్పకుండా సంతాన పరంగా విజయం సాధిస్తారు. ఓకేనా? రైట్, మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలమ్మా. మీకు ఇచ్చేటువంటి పరిష్కారం కూడా గోధుమ పిండి తీసుకోండి, అందులో కాస్త శర్కర కలపండి, పాలతోటి ముద్దగా తయారు చేయండి. తయారు చేసిన తర్వాత 5 కోణాలుగా ప్రమిద తయారు చేయండి. అందులో 7 ఒత్తులు వేసి శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి నెయ్యితోటి దీపారాధన వెలిగించండి. అలా 4 శనివారాలు చేసి ఆ దీపము చివరిగా కొండకు ఎక్కిన తర్వాత ఆ పిండిలో కలిపినటువంటి శర్కర ఉంటుంది కదా, ఆ ప్రసాదము కాస్త మీరు నమస్కరిస్తూ సంతానపరంగా శుభ ఫలితాలు రావాలని ప్రసాదాన్ని స్వీకరించండి. అది కూడా సాయంకాలం సమయమే చేయాలి. అలా కనుక చేస్తే 4 వారాల తర్వాత మీకు తప్పకుండా దేవదేవుడి యొక్క అనుగ్రహంతోటి మీ దాంపత్యములో ఆనందకరమైనటువంటి మధురక్షణాలతోటి సుఖజీవనం గడుపుతూ సత్సంతాన విషయంలో విజయము సాధిస్తారు. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి. మరి అందరినీ ఆశీర్వదిస్తాను. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యే వేంద్రియే ప్రతిష్టతి. సత్సంతానముతో పాటు మీ కుటుంబము మీ గ్రామ ప్రజలందరూ బాగుండాలి. జై గురు దత్త. హలో, ఓకే వరలక్ష్మి గారు, చక్కని పరిష్కారం చెప్పారు కదా గురువు గారు, మరి ఆ విధంగా చేసుకోండి. అలాగే మరి డైలీ చూస్తూ ఉంటారు కదా అదృష్ట లక్ష్మి. మరి గురువు గారు ఒక ప్రశ్న అడుగుతారు, మరి ప్రశ్నకి మీరు రెడీగా ఉన్నారు కదా? మరి ఓకే, మరి చక్కని జవాబు చెప్పి అమ్మవారి శేష వస్త్రాన్ని సొంతం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. మరి గురువు గారు ప్రశ్న అడుగుతారు, కాస్త వినండి. రైట్, 2 ప్రశ్నలు అడుగుతాను, చెప్పాలా ఎలా చెప్తారో చూస్తాను. మనకు రేపటి నుండి ప్రారంభించేటువంటి మాసము పేరేమిటి, అది సంపూర్ణంగా చెప్పాలి. ఆ మాసము ఎవరికి ఇష్టమైనది అది కూడా చెప్పాలి. ఇది ఒక ప్రశ్న. 2వ ప్రశ్న, రావణాసురుణ్ణి సంహరించినటువంటి రామచంద్రస్వామికి రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత ఆ దోషము పోవడానికి రామచంద్రస్వామి ఒకటి ప్రతిష్ట చేశాడు, అది ఏమి ప్రతిష్ట, ఎక్కడ? అమ్మా అంటే ఇప్పుడు మీరు ప్రశ్నకు సమాధానం సరి అయినది చెప్పకుండా అమ్మవారి శేష వస్త్రం పంపించాలంటారా? ఒకవేళ సరి అయినది కాకపోతే? అంత నమ్మకం ఉందా? ఓకే, విద్యా గారు చెప్పమనండి. హలో, రేపు నుంచి ప్రారంభమయ్యేది శ్రావణ మాసం. ఓకే, శ్రావణ మంగళగౌరికి అలాగే వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి పార్వతీమునికి తీర్థయాత్రమైంది. ఓకే, అలాగే రావణుని సంహరించిన తర్వాత రాముడు ప్రతిష్ఠించింది రామేశ్వర లింగం అండి, రామేశ్వరంలో ప్రతిష్ఠించాడు. అమ్మమ్మో వరలక్ష్మి గారు, మీరు ఎక్కడ ఎక్కడ రోజు ఇతిహాస పురాణాలు గ్రంథాలు అలా చదువుతారా ఏంటి? ఓకే, అంటే మీ అదృష్టము ఎలా పంట పండుతుందంటే రాబోయేది శ్రావణ మాసము, ఇంకో మరికొద్ది గంటలలో ప్రారంభమవుతుంది. చాలా సౌభాగ్యవతులు చాలామంది కూడా ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేటువంటి పరమ పవిత్రమైనటువంటి మాసము. ఇంత చక్కగా మీరు విశదీకరించారంటే శ్రావణ మంగళవారము మంగళగౌరీదేవి, శుక్రవారము వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి, శనివారము వెంకటేశ్వర స్వామి పరమశివుడు, ఇన్ని చెప్పారా? ఓకే, అయితే రామచంద్రస్వామి రామేశ్వరంలో ప్రతిష్ఠించాడు అంతే కదా?
ఓకే గెలిచారు అనుకుంటున్నారా మీరేయండి మీరు చెప్తే నేను చేస్తానండి నేను ఏ చెప్పినా మీరు ఓకే మిస్ అయ్యింది అన్నా కూడా మీరు బాధపడరు కదా అంతా మీ ఆశీసండి ఓకే ప్రయత్నంలో లోపం లేకుండా మాత్రం ప్రయత్నించారు వరలక్ష్మి గారికి మరి శ్రావణ మాసంలో వచ్చేటువంటి వరలక్ష్మీదేవి దీవెనలతోటి సత్సంతానము తప్పకుండా జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనము కానీ మీరు ప్రయత్నంలో కాస్త లోపము అడుగు వెనుకకు వేసినట్టే ఎందు గురించి అంటే శ్రావణ మాసంలో ఎవరికి ప్రీతికరం అంటే మీరు నలుగురు పేర్లు చెప్పారు అంటే మీరు మొత్తం అన్ని దేవతల పేర్లు చెప్పమన్నారు కదండి గురుగారు మరి ఆ నలుగురేనా ఇంకా వేరే వాళ్ళు లేరా అండి అంటే బాగా ప్రీతి పాత్రమైన చెప్పేనండి సరే మిస్ అయిపోయినందుకు బాధపడుతున్నారా అంతేనా బాధతో ఉంటారా ఓకే ఎందుకు వచ్చినా శ్రావణ మాసం ప్రారంభ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు సౌభాగ్యవతులు మీరు ఆడపడుచులు దీర్ఘ సుమంగళిగా ఉండాలి మరి శ్రావణ మాస ప్రారంభ సమయంలో అదృష్ట లక్ష్మి సౌభాగ్యవతులకు ముందుగా ఈరోజు అమావాస్య మంచి రోజు ఈరోజు కూడా మీకు మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు రెండు ఆన్సర్లకు రెండు ఆన్సర్లు కరెక్ట్ హలో అమ్మయ్యా ధన్యవాదాలండి కాస్త నవ్వుతుంది నాకు ధైర్యం వచ్చేసి నాకు శ్రావణ మాసం లక్ష్మీదేవి పూజకు వస్త్రం సమర్పిస్తారని నేను చాలా బాగా సంతోషపడుతున్నాను రైట్ అమ్మా మనస్ఫూర్తిగా ఆశీర్వచనం జై గురుదత్త హలో 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 అలాగే వరలక్ష్మి గారు మీకు కంగ్రాట్స్ తో పాటు మరి గురుగారు ప్రారంభించిన సుదర్శన యాగం అనేది ఉంది 130 రోజులు పూర్తయింది ఇప్పటికి మరి ఆ యాగంలో కూడా మీరు పాల్గొని అమ్మవారి కటాక్షం కూడా మీకు అనుగ్రహం పొందాలి అని అనుకుంటున్నాను మీకు వీలైతే కూడా సుదర్శన యాగంలో కూడా పాల్గొనండి అలాగే మరి వరలక్ష్మి గారికి చాముండేశ్వర సేవా సమితి వారి మహాబిల్వం వారు సమర్పించు అమ్మవారి శేష వస్త్రాన్ని సొంతం చేసుకున్నారండి మీకు గురుగారి ఆశీస్సులతో పాటు శుభాభినందనములు అలాగే మరి ఇప్పటికీ అదృష్ట మహాలక్ష్మి సుదర్శన యాగం కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పటికీ 130 రోజులు దిగ్విజయంగా పూర్తయింది మరి మీరు కూడా ఇంకా ఈ అదృష్ట మహాలక్ష్మి సుదర్శన యాగంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా మరి మీ గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వారు ఈ నెంబర్లను సంప్రదించి మీ గోత్రనామాలు పంపించవచ్చు మరి మీరు పంపించాల్సిన నంబర్స్ 9573719764 మరొక నంబర్ 9908040764 ని సంప్రదించి మీ వివరాలు పంపించండి గురుగారు మరో కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారండి కాల్ తీసుకుందాం హలో హలో నమస్కారండి నమస్తే అండి మీ పేరు చెప్పండి నా పేరు బిందుశ్రీ అండి బిందుశ్రీ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ప్రకాశం జిల్లా అండి ఓకేనండి డైలీ చూస్తూ ఉంటారండి అదృష్టలక్ష్మి ఆ చూస్తామండి ఇంతకు ముందు ఎప్పుడైనా కాల్ చేశారా ఇదే ఫస్ట్ టైం కాల్ కలిసిందా ఓకే నక్షత్రం ఏంటమ్మా మూలా నక్షత్రం గురుగారు అమ్మాయి పేరు భాగ్యశ్రీ వారి భర్త పేరు చెప్పండి భాగ్యశ్రీ భర్త గారి పేరు నరేష్ బాబు వారి నక్షత్రం తెలుసా ఆశ్లేష నక్షత్రం గురుగారు ఆహా ఎంత చక్కగా కలిసింది అంటే చాలా అద్భుతంగా అంటే జాతకాలు చూసే వివాహం చేశారా అంటే అప్పుడు చూపించారంట గురుగారు అది చూపించి చేయమన్నారంట చేశారంట ఇంక పిల్లలు లేరు ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషం మిథునం కర్కాటకం షష్ఠాష్టకాలు ఆశ్లేష నక్షత్రము ఇటు మూలా నక్షత్రము నక్షత్రాధిపతి కేతువు అటు నక్షత్రాధిపతి బుధుడు ఇటు రాశ్యాధిపతి గురువు అటు రాశ్యాధిపతి చంద్రుడు వివాహం ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఓకే వారి గోత్రం ఏంటమ్మా గౌడ్స్ వాళ్ళు గౌడ్స్ ఓకే ఒక పరిష్కారం చెప్తాను అతి శీఘ్రంగా చేయించుకోమనండి ఓకేనా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు ఓకే రేణుకాదేవి అమ్మవారు గురించి మీరు విన్నారా రేణుకాదేవి అమ్మవారి దేవాలయం ఎక్కడ ఉందో వెతుకుమనండి తప్పకుండా వారి కృష్ణా జిల్లా పరిసర ప్రాంతంలో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఉంటుంది అమ్మవారు
రేణుకాదేవి అమ్మవారికి మంగళవారం రోజు అమ్మవారికి అభిషేకముతో సహా వస్త్రముతో సహా పంచమాంగల్యాలు అంటే గాజులు పసుపు కాటుక అద్దము దువ్వెన అమ్మవారికి సంబంధించింది పూర్తిగా ఇచ్చి పుష్పహారం ఇచ్చి అమ్మవారి దేవాలయములో మంగళవారం రోజు రేణుకాదేవి ఆలయమే వేరే ఆలయం కాదమ్మ మళ్ళీ చెప్తున్నాను రేణుకాదేవి ఆలయంలో తడి బట్టలతోటి ప్రదక్షిణం చేయమని చెప్పండి తడి బట్టలు కూడా ఎలా చేయాలంటే స్నానము చేసినాక ఆ బట్టలు పిండకుండా నీళ్లు కారుతున్న సమయములో వచ్చి దేవుడి చుట్టూ ప్రదక్షిణము చేయమనండి నీళ్లు కారే వరకు చేయమనండి అంటే ఆ వారి లోపల ఆ మూలా నక్షత్ర దోషము ఆశ్లేష నక్షత్ర దోషము అలాగే అమ్మాయి జాతక పరంగా చూస్తే కాలసర్ప దోషము అబ్బాయి జాతక పరంగా చూస్తే కుజ దోషము రెండు ఉన్నాయి కాబట్టి సత్సంతాన విషయములో ఒకటే కాదమ్మా ఆర్థికంగా వ్యవహారికంగా సమస్యలతోటి సతమతం అవుతూ ఉన్నారు కాబట్టి ఆ దేవాలయంలో తడిగుడ్డలతోటి ప్రదక్షిణం చేసి నేను చెప్పిన పరిహారం చేసుకోమనండి ఆ తల్లి అనుగ్రహంతోటి సంవత్సరము లోపు శుభవార్త వింటారు ఖచ్చితంగా వింటారు ఇది సత్యము మీరు నమ్మండి అదృష్ట లక్ష్మి కార్యక్రమంలో ఎందరో శుభ ఫలితాలు స్వీకరించారు జై గురుదత్త రైట్ అమ్మా మరి ప్రశ్నకు వెళ్ళండి అమ్మా అలాగే గురువు గారు హలో హలో బిందుశ్రీ గారు పరిష్కారం విన్నారు కదండి ఆ విధంగా చేయండి మరి గురువు గారు ఇప్పుడు ప్రశ్న అడుగుతారు ప్రశ్న వినండి మీ గోత్రం ఏంటమ్మా రైట్ ఒకటే సెకండ్ అంటే రెండు రెండు సెకండ్లలో మీరు ఆన్సర్ చెప్పాలి అంత సులభమైన ప్రశ్న అడుగుతున్నాను ఓకేనా రైట్ రేపు వచ్చే మాసం పేరు ఏమిటి మొదటి తిథి ఏమిటి పాడ్యమి అంతే ఇది ఫైనల్ అమావాస్య తర్వాత పాడ్యమని ఎవరు చెప్పారండి ఏ పక్షము కృష్ణపక్షమా శుక్లపక్షమా అనుకుంటాను అక్కడనే ఉంది మీరు ఆన్సర్ దాగి ఉంది చెప్పండి తొందరగా సరే ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను కృష్ణపక్షమా శుక్లపక్షమా చెప్పలేకపోతున్నారు కాబట్టి మూడు సెకండ్లు లెక్క పెడతారు వారు వన్ టూ త్రీ లోపు చెప్పేలోపు మళ్ళీ సులభమైన ప్రశ్న అడుగుతున్నాను ఓకేనా ఓకే శ్రావణ మాసం తర్వాత వచ్చే మాసం పేరేమిటి వచ్చే మాసం పేరేమిటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టైమ్ అప్ మరి ఒకటే ఏమ్మా నేను ప్రశ్న ఇంత చక్కగా అడిగాను శ్రావణ మాసం తర్వాత వచ్చే మాసం పేరేమిటి ఆ వచ్చే మాసం అంతే కదా వారు ఒకటే చెప్పారా ఒకటే చెప్పారు భాద్రపద మాసం ఒకటే చెప్పారు కదా అవత నెక్స్ట్ ఇంకొక మాసం పేరు కూడా అడిగారు కదండి మీరు ఒకటే చెప్పారు సరే రెండో ప్రశ్న కూడా వదిలేస్తాను ఇక మూడవది ముచ్చటగా లాస్ట్ అవకాశం అండి దాంట్లో మార్పు లేదు కదమ్మా రైట్ మార్పు లేదు ఇది కరెక్ట్ గా వినండి మళ్ళీ వినిపించలేదు అంటే కష్టం కదా మాసాలు ఎన్ని వాటి పేర్లు ఏమిటి ఫాస్ట్ గా మాసాలు ఎన్ని వాటి పేర్లు ఎన్ని పన్నెండు చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము పుష్యం మాఘం పాల్గొనం ఆత్మీయం కార్తీకం పుష్యం జ్యేష్ఠం ఆషాఢం పన్నెండు మొత్తం రైట్ మీరు మధ్యలో తడబడ్డారు తప్పులు చెప్పారు ఏం చేద్దాం ఇంకొకసారి అవకాశం ఇస్తున్నాను లాస్ట్ ఫైనల్గా ఆతృతతో కాకుండా విద్య గారు లెక్క పెడతారు ఒక్కటి తప్పు జరిగినా కూడా మిస్ అయిపోయినట్టే మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయండి ఫైనల్గా చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వీజం కార్తీకం పుష్యం మాఘం పాల్గొనం రైట్ 11 వచ్చాయి కదమ్మా టైం అప్ అంతే టైం అప్ 11 వచ్చాయి కదా అవును గురుగారు ఇంకొకటి మిస్ అయ్యారు ఒకటి మిస్ అయ్యారు కదా తప్పు లేదు కదా అందులో లేదు టైం మనం ఇచ్చాము మూడో ఛాన్స్ కూడా ఇచ్చాము వారు మిస్ అయినామా వారు చెప్పారు కదండి 11 కదమ్మా 11 చెప్పారండి మీరు 12 చెప్పలేదు మీరు ఏది మర్చిపోయారో నేను చెప్పాలా మార్గశిర మాసం మర్చిపోయారు మార్గశిర మాసం మర్చిపోయారు నేను చెప్పేది సత్యం 11 చెప్పారండి నేను కరెక్ట్ గానే కౌంట్ చేశాను గురువు గారు కూడా అట్లనే విన్నారు కదా జై గురుదత్త శ్రీ గురుదత్త స
సారీ అండి. మరొకసారి కాల్ చేసినప్పుడు తప్పకుండా మీరు సారీ గెలుచుకోవాలి అమ్మవారి ఆశీస్సులతో అని అనుకుంటున్నాను. మరొక కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు పద్మ, భీమవరం. నా పేరు పద్మ. ఓకే, భీమవరం నుంచి మాట్లాడుతున్నారు. అవునండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి. మీ బాబు పేరు, నక్షత్రం చెప్పండి. బాబు అక్టోబర్ 24 1992 అండి. అక్టోబర్ 24 1992. హాయ్. ఓకే, సమయం చెప్పండి. సాయంత్రం. సాయంత్రం 7 తర్వాత. 7 గంటల తర్వాత. 7:15. ఓకే, 7 గంటల 15 నిమిషాలు. అవునండి. ఎక్కడ జన్మించారండి? తాడేపల్లిగూడెం. ఓకే, ఏ రోజు వచ్చిందో ఐడియా ఉందండి? శనివారం అని గుర్తుంది. శనివారం. శనివారం అని గుర్తుంది. ఓకే, గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. నమస్తే గురుగారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఆంగీరస నామ సంవత్సరంలో ఆశ్వేజ మాసంలో శనివారం రోజు జన్మించారు, కరెక్టే చెప్పారమ్మా. నక్షత్రం 100% అస్తా నక్షత్రము, నాలుగవ పాదము, కన్యా రాశి, మేష లగ్నంలో చతుర్దశి తిథి రోజు జన్మించాడమ్మా. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం చేద్దాం అనుకుంటున్నాను గురుగారు. ఓకే, ప్రయత్నంలో ఉన్నారా? ఓకే, జాతకరీత్యా రాశి కుండలి నవాంశలో చూసినా కూడా ఎలాంటి గ్రహ దోషాలు లేవమ్మా. అడుగు ముందుకు వేయచ్చు, తప్పకుండా జయము జరుగుతుంది. వీరు శ్రావణ మాసం నుంచి ప్రారంభించండి. వివాహ పరంగా శుభ ఫలితాలు స్వీకరించడానికి అవకాశం ఉంది. వీరికి ఒక మంచి పరిష్కారం చెప్తానమ్మా. చండీ సప్తశతి పారాయణము, చండీ సప్తశతి పారాయణము అష్టమి రోజు కానీ నవమి రోజు కానీ పారాయణము చేయించి ఆ తీర్థాన్ని వివాహమయ్యే ఆ జాతకుడికి ఇవ్వండి చాలు. తప్పకుండా మంచి జరుగుతుంది. తదాస్తు తదాస్తు తదాస్తు. విజయ గారు. హలో. పద్మ గారు, మరి పరిష్కారం చెప్పారు కదా, విన్నారు కదా, మరి ఇప్పుడు మనం ప్రశ్నలోకి వెళ్దామా? గురుగారు ప్రశ్న. అందరికి ఈజీగా అడుగుతున్నామమ్మా, కానీ ఆతృతతో చెప్పడం లేదు. మీకు ఈజీగా అడుగుతాను, మీరు మధ్యలో మాట్లాడకుండా శ్రద్ధగా వినండి, ఒకటేసారి చెప్తాము. ఓకేనా? ఈ రోజు తిథి ఏమిటి? అమావాస్య పౌర్ణిమ. అమావాస్య అండి. రైట్. మరి ఏమి అమావాస్య, దేనికి ఇష్టమైంది, ఈ అమావాస్య పేరేమిటి, ఈ అమావాస్య రోజు ఏమి చెయ్యాలి? శ్రవణ అమావాస్య గురువు గారు. ఏమన్నారండి? హలో. శ్రావణ అమావాస్య. ఎంత కరెక్ట్ గా చెప్తున్నారు చూడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భీమవరం గురువు గారు. భీమవరం అండి. రైట్, పరిగణంలోకి తీసుకుంటున్నారు, మీరు అలాగే ఉండండి. ఓకేనా? ఓకే. రైట్ అమ్మా, మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. విద్య గారు, ఇంకా శ్రావణ మాసము ఆరంభమే కాలేదు. శ్రావణ మాసం ఎప్పటి నుంచి ఆరంభం అన్నాము? రేపటి నుండి, అంతే కదా. ఇప్పుడు ఆషాఢ మాసము ఈ రోజుకు లాస్ట్, అంతే కదా. మరి ఈ మాసం ఏమైతుంది? ఆషాఢ అమావాస్య అంటారు కదా, శ్రావణ అమావాస్య ఇంకా నెల రోజులు ఉంది కదా, వారు మిస్ అయిపోయినట్టే కదా. అంతే కదా. జై గురుదత్త. ఓకే మరి, అలాగే మరి మీరు కూడా అదృష్ట మహాలక్ష్మి సుదర్శన యాగంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మరి మీ గోత్రనామాలు పంపించాలనుకుంటే ఈ నెంబర్లను సంప్రదించి మరి వివరాలు పంపించవచ్చు. మరి మీరు సంప్రదించాల్సిన నంబర్స్ 9573719764, 9908040704. గురుగారు, మనం మరిన్ని కాల్స్ తీసుకునే ముందు ప్రేక్షకులకి చక్కని ఆశీర్వచనాలతో పాటు వాళ్ళకి పరిష్కారాలు అందజేసే ముందు మనం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుని వద్దామండి. మరి అదృష్టలక్ష్మి కార్యక్రమంలో చిన్న విరామం. అదృష్టలక్ష్మి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అదేవిధంగా కూడా మరి గురువుగారు ప్రారంభించిన అదృష్ట మహాలక్ష్మి సుదర్శన యాగంలో మరి మీరు కూడా మీ గోత్రనామాలు పంపించాలి, మీ గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మరి ఈ నంబర్లకు మీ గోత్రనామాలు పంపించవచ్చు. 9573719764, 9908040704. అదేవిధంగా కూడా ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా ఎవరికి కూడా వ్యక్తిగతంగా ఎవరికి అపాయింట్మెంట్ అనేది గురువుగారు ఇవ్వడం లేదండి. మరి మీరు mahabilvan.com కి లాగిన్ అయ్యి ఆన్లైన్ ద్వారా కూడా గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి, మరి మరో కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఏం పేరండి? విద్య. బుజ్జి. ఓకే, విజయవాడ నుంచి మాట్లాడుతున్నారా? అవునండి. ఓకే, ఏం చేస్తుంటారండి? నేను ఇంట్లోనే ఉంటానండి. హౌస్ వైఫా అండి? అవునండి. ఓకేనండి.
ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వారి పేరు నక్షత్రం చెప్పండి ఆ సరే మా పెద్దమ్మ ఏది బ్రహ్మశ్రీ ఓకే ఆ జేష్ట ఉరుచిక రాశి ఓకే జేష్ట నక్షత్రం అండి ఓకే గురుగారితో మాట్లాడండి ఆ జై గురుదత్త ఆ జై గురుదత్త స్వామి జేష్ట నక్షత్రం వృశ్చిక రాశి ఏం తెలుసుకోవాలమ్మ అదే అవి చదువుతుంది నానప్పుడు ఇంట్లో చదవాలంటే డాక్టర్ తీసుకోమంటా నేను పాలిటెక్నిక్ తీసుకున్నానుకుందండి అది ఎలా ఉంటుందో అవుదని అడగదామని చూశారండి వాస్తవానికి జేష్ట నక్షత్రం అంటేనే చదువులో మాత్రము తప్పకుండా రాణిస్తుంది అంటే నక్షత్రాధిపతి బుధుడు కాబట్టి జ్ఞానము యశస్సు కీర్తి పరంగా తప్పకుండా అనుకున్నది సాధిస్తుంది ఆ జాతకు రాడు ఒకటి రెండవది పిల్లలను కూడా పెద్దలు ఎలా ఆలోచించాలంటే వారికి 10వ తరగతి వరకు తల్లిదండ్రుల మాట వింటారు తరువాత వారికి దేని మీద ఎక్కువగా కుతూహలం అంటే ఇంట్రెస్ట్ ఉందో దానిపైన మీరు కూడా కాస్త ఆలోచించి పుషింగ్ చేయండి అంతేగాని మీరు డాక్టర్ చదివిపిస్తా అని చెప్పి వారు పాలిటెక్నిక్ చదివిపిస్తా అని చెప్పి వారు పాలిటెక్నిక్ ఇంట్రెస్ట్ అని చెప్తే ఇబ్బంది పడతారు వారికి ఏది ఇష్టం ఉందో దానిలో పంపించండి ఎందుకు గురించి అంటే జాతకం చాలా బాగుంది సరస్వతి అరుణ అనుగ్రహంతో పాటు యోగములలో సరస్వతి యోగము కూడా ఈ జాతకులకు వర్తిస్తుంది ఓకేనా విజయవాడ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించాలని ఆశీర్వచనము మరి ప్రశ్న అడుగుమంటారా మీ గోత్రం ఏమిటమ్మా రైట్ మీ ప్రశ్న ప్రారంభమవుతుంది ఈ ఇప్పుడు ఈ అమావాస్య ఏ మాసములో వచ్చింది ఈ అమావాస్యను ఏమని పిలుస్తారు ఈ అమావాస్యకు ముఖ్యంగా ఆడపడుచులు ఏమి చెయ్యాలి ఇది ప్రశ్న అది నేను ఇంతకుముందు చెప్పిన కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవచ్చు అంతే కదా బ్రహ్మంగారు అంటే మామూలు వ్యక్తి కాదమ్మా ఈ రోజు బ్రహ్మంగారి మఠం లేదా ఎంత అద్భుతము వారి రాసినటువంటి కాల జ్ఞానం ప్రకారమే ప్రపంచం నడుస్తుందమ్మా చాలా సంతోషం చాలా సంతోషం మరి నన్ను చెప్పమంటారా అర్థం రైట్ ఈ రోజు ప్రేక్షకులకు అందరికీ అవసరం పడేటువంటి పరిష్కారం కాబట్టి అదృష్ట లక్ష్మి చూస్తున్నటువంటి ఆడపడుచులందరికీ ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం అది మామూలు పరిష్కారం కాదు ఆషాఢ మాసములో వచ్చేటువంటి అమావాస్య అంటే ఈ రోజు మనకు సోమవారము కలిసి వచ్చింది మరి సోమవారమును హిందూ వారము అంటారు అంటే హిందూ అమావాస్యకెల్లా భాగ్యమిచ్చు అనేది ఒక నూనుడి అయితే మీరు ఊ అనకండి ఆనకండి అమ్మా నేను చెప్పేది మీరు కాదు అందరు ప్రేక్షకులు వింటున్నారు కాబట్టి మీరు సైలెంట్గా వినండి తల్లి సరేనా రైట్ అయితే ఈ ఆషాఢ అమావాస్య రోజు ముఖ్యంగా ఏమి పేరంటే దీనిని చుక్కల అమావాస్య అంటారు విద్యగారు ఏమంటారు చుక్కల అమావాస్య అంటే కుటుంబములో యజమాని ఎవరైతే ఉన్నారో ఇంటి ఇల్లాలు భర్తకు సేవ చేసేటువంటి రోజు అంటే రోజు చేస్తున్న కదా సేవ అని మీరు అనొచ్చు రోజు బ్రహ్మాండంగా అన్ని చేస్తున్నాం కదా పతియే ప్రత్యక్ష దైవమని అదృష్ట లక్ష్మి చూస్తూ మారుతున్నాం కదా భర్త పేరు పెట్టే విలువడం లేదు అదృష్ట లక్ష్మి చూసిన తర్వాత అంత మారాం కదా ఇంక ఈ రోజు స్పెషల్ ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారా చుక్కల అమావాస్య అంటే తనకు సౌభాగ్యము నిలబడడానికి 5వ తనము నిండుగా ఉండడానికి పసుపు కుంకుమలు నిండుగా ఉండడానికి మాంగల్య బలము నిండుగా ఉండడానికి మాంగల్య దోషాలు పోవడానికి మంగళగౌరీదేవి అనుగ్రహం లభించడానికి ఈ చుక్కల అమావాస్య రోజు ముఖ్యంగా సాయంకాలం సమయములో 6 గంటల నుంచి 8 గంటల వరకు అంటే ఇంకా సమయం ఉంది మన ఆడపడుచులందరికీ 6 గంటల నుంచి అంటే గోధూలి సమయము ఆవులు ఇంటికి వచ్చేటువంటి వేళ సాయంకాలం సమయములో చక్కగా మంగళ స్నానము చేసి పసుపు కలర్ కానీ ఎరుపు కలర్ కానీ వస్త్రము ధరించి కాళ్లకు పసుపు రాసుకొని చుక్కల అమావాస్య కాబట్టి మీ యొక్క దేవుడి గదిలో గౌరమ్మను చేయండి దానినే మంగళగౌరిగా భావించండి చుక్కల అమావాస్య రోజు మంగళగౌరిగా భావించి మీకు తిలకం ఉంటుంది కదా విద్యగారు తెలుసు కదా తిలకం ఉంటే దాన్ని బొంబాయి బొట్టు అంటున్నాను అనుకుంటాను ఇలా రౌండ్గా ఉంటుంది తిలకం తీస్తే ఐడియా వచ్చిందా మీకు తిలకం ఆ తిలకం తీసుకోండి తిలకము తీసుకొని చక్కగా ఒక తెల్ల వస్త్రము ఆ గౌరమ్మ ముందట పరచండి
తెల్ల వస్త్రము అంటే ఒక బ్లౌజ్ పీస్ గాని ఒక చిన్న టవల్ గాని ఆ గౌరమ్మ కింద పరిచి గౌరమ్మను అందులో పెట్టి ఆ తెల్ల వస్త్రములో ఈ తిలకము తోటి 108 చుక్కలు పెట్టాలి బాగా అందరు శ్రద్ధగా వినండి ఇది చాలా అద్భుతమైనటువంటి పరిస్కారము భర్తకు గండాలు పీడలు తొలగిపోయి స్త్రీలకు సౌభాగ్య సిరి సంపదలతోటి దీర్ఘ సుమంగళిగా ఉండడానికి చుక్కల అమావాస్య రోజు చుక్కలు పెట్టాలి విద్యగారు చుక్కల అమావాస్య అందులోనే ఉంది కదా చుక్కలు పెట్టాలి ఎలా పెట్టాలి గౌరమ్మన పెట్టి నిజ దీపారాధన వెలిగించి నా కుటుంబము నా వంశము నా గోత్రము నా పిల్లలు నా భర్త నేను నా అత్త నా మామ నా మరిది నా ఆడపడుచు ఎవరైతే ఉన్నారో అందరూ బాగుండాలని ఆ ఇంటి ఆడపడుచు తన భర్త శ్రేయస్సు కొరకు 108 చుక్కలు పెట్టాలి ఇటు 54 చుక్కలు ఇటు 54 చుక్కలు మధ్యలో ఎవరు ఉండాలి గౌరమ్మ అంతే కదా గౌరమ్మను పెట్టి చుక్కల అమావాస్య పెట్టాలి తర్వాత 108 దారపు పూసలు అంటే ఇంత ఉండాలి అంగుష్ట మన అంగుష్ట ప్రమాణం కాదు 3 ఇంత దారాలు 108 తెంపి 108 దారాలు ఒక దగ్గర జోడించి ఆ గౌరమ్మ చుట్టూ దండలాగా పసుపు రాసి ఆ యొక్క గౌరమ్మకు చుక్కల అమావాస్య రోజు చుక్కలు పెట్టిన తర్వాత 108 దారాలు దండగా తయారు చేసి ఆ గౌరీదేవికి వేసి చక్కగా ఈరోజు సగ్గు బియ్యము తెలుపు రంగు దారమగరు తెలుపులో పసుపు రాయాలని చెప్పాను కదా తెలుపు రంగు దారము ఎప్పుడు పూజకు పనికిరాదు మనము ఏ వస్త్రాలు కొత్తవి ఉన్నా దానికి దారం ఉంటుంది కాబట్టి దానికి పసుపు రాయాలి అంతే కదా ఒకవేళ అలా గనక వస్త్రాలు పసుపు రాయకుండా వేసుకుంటే 6 మాసాలలోపు మరణించవచ్చు 6 మాసాలలోపు గండము రావచ్చు 6 మాసాలలోపు ఏదైనా ఇబ్బందులు రావచ్చు అందుగురించి ఏదైనా దారము కలిసిందంటే పసుపు రాయవలసింది అలా దండగా తయారు చేసి సగ్గు బియ్య పాయసము అలాగే సాపుదాన పాయసము నైవేద్యము పెట్టండి ఈ చుక్కల అమావాస్య రోజు అదృష్ట లక్ష్మీ కార్యక్రమంలో ఆడపడుచులకు అద్భుతమైనటువంటి పరిష్కారము ఇది పెద్దగా ఖర్చయ్యేది కాదమ్మా తిలకము బొట్టు 108 చుక్కలు ఇంట్లో ఉన్న పసుపు 2 తమలపాకులు క్లాతు తెల్లది పరిచి ఒక్కొక్క చుక్క డాట్ పెట్టుకుంటూ వెళ్ళండి 108 సంఖ్య లెక్క పెట్టుకోండి 108 దారాల మాల వేసి ఆ చుక్కల అమావాస్య రోజు పూజ అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టి ఈరోజు ఆకాశం పైకి చూస్తూ చుక్కను చూసి నమస్కారం చేయండి చుక్కను చూసి నమస్కారం చేసిన తర్వాత ఆ 108 దారాల హారం ఏదైతే ఉందో దానిని ముడివేసి మీ ఇంటి గుమ్మానికి కట్టండి మీ ఇంటి గుమ్మానికి కడితే నరదృష్టి నరవేదన దృష్టి దోషము వీధి దోషము వాస్తు దోషము శల్య దోషము సమస్త దోషాలు తొలగిపోయి మీ భర్తకు కీడు ఏదైనా అపకీర్తి ఏదైనా గండాలు ఏదైనా దుష్టశక్తులు ఏదైనా మంత్రతంత్ర విషశల్య మూలిక చూర్ణ ప్రయోగాలు దరిచేరకుండా ఈ చుక్కల అమావాస్య రోజు చేసేటువంటి ఇంటి ఇల్లాలు ఏదైతే ప్రక్రియ పరిష్కారం ఉందో అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇది అందరూ ప్రేక్షకులు వింటున్నారని అనుకుంటున్నాను తప్పకుండా మీ కుటుంబం బాగుండాలి మీ యజమాని మీ భర్త బాగుండాలంటే ఈరోజు ఇంటిలో ఆడపడుచు చేయవలసినటువంటి ధర్మపత్ని చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి పరిష్కారము ప్రేక్షకులకు అదృష్టలక్ష్మి కార్యక్రమము ఈరోజు ఇవ్వడం జరిగింది జై గురుదత్త హలో గురుగారు ప్రశ్న అడుగుతారండి అడిగానండి హలో ఆహా విన్నారు కదా అంటున్నాను నేను ప్రశ్నకి చాలా వివరంగా క్లియర్ గా చెప్పారు కదా విన్నారు కదా జై గురుదత్త జై గురుదత్త మరో కాల్ తీసుకుందాం గురుగారు హలో 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 నమస్తే అండి మీ పేరు చెప్పండి నమస్తే అండి నా పేరు లక్ష్మి లక్ష్మి గారు ఎక్కడి నుంచి అండి తిరుపతి నుంచి ఓకేనండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో పేరు నక్షత్రం చెప్పండి మా అబ్బాయి గురించి తెలియదు మీ అబ్బాయి పేరు చెప్పండి ఏం పేరండి ఓకే నక్షత్రం తెలియదండి చెప్పండి చెప్పండి మీరు చెప్పండి జూలై 16 1991 పుట్టిన సమయం చెప్పండి మీరు జూలైనే కదా చెప్పారు మీరు జూలై 19 అన్నారు 16 జూలై 16 1991 సమయం చెప్పండి ఇప్పుడు
ఉదయం అండి తొమ్మిది గంటల యాభై నిమిషాలు. జై గురు దత్త అమ్మ. జై గురు దత్త గురు గారు. ఆశీర్వచనం చెప్పండి అమ్మా. అబ్బాయి ఎట్లుంది చెప్పండి గురు గారు. అంటే ఎట్లుంది అంటే జాతకం ఎట్లుందని చెప్పాలనా ఏదైనా పరిష్కారం కావాలనా మీరేమని? ప్రజాపతి నామ సంవత్సరము ఆషాఢ మాసము మంగళవారము రోజున ఉత్తరా నక్షత్రము ప్రథమ చరణము సింహరాశిలో సింహలగ్నములో పంచమి రోజు జన్మించినటువంటి జాతకుడు. చాలా మంచి జాతకము, పెద్దగా గ్రహదోషాలు లేవు, సమయము చాలా బాగుంది, రాబోయే రోజులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏదైనా సమస్య ఉంటే అడిగంటే దానికి పరిష్కారం చెప్తానమ్మా. ఉద్యోగము కోసము తప్పనిసరిగా మంచి పరిష్కారం ఇస్తానమ్మా, తీసుకోండి సరేనా? శ్రావణ మాసములో శ్రావణ సోమవారము అంటే రేపటి నుంచి మంగళవారముతో ప్రారంభమవుతుంది కాబట్టి సోమవారము రోజున మహన్యాసపూర్వక మహాలింగార్చన మీ ఇంటి లోపల వారి స్వహస్తాలతోటి చేసుకుంటే తప్పకుండా ఉద్యోగపరంగా విజయావకాశాలు వస్తాయి. మహాలింగార్చన అంటే అమ్మా అమ్మా వినండి తల్లి, మహాలింగార్చన అంటే మీరు ఆతృతతోటి ఉరుకులాడకండి, మీకు తెలిసినటువంటి పండితులు ఉన్నారు కదా, వారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన పరిష్కారం మీరు చేయగలుగుతారా అడగండి, వాళ్ళు చేసేస్తారు, వాళ్ళు చెప్పిన ప్రకారం చేయించుకోండి, తప్పకుండా విజయం సాధిస్తారు. ఓకేనా? మహన్యాసపూర్వక మహాలింగార్చన. రైట్ అమ్మా. విద్య గారు ప్రశ్న అడగండి. ఓకే గురువు గారు ప్రశ్న అడుగుతారండి, ప్రశ్న వినండి. ఓకే మీ గోత్రం ఏంటమ్మా? ఇంటి పేరు. ఓకే ఓకే. ఆ అమావాస్యను ఏమని పిలుస్తారు? రైట్. నేను ఏమని పిలుస్తారు అన్న? ఏం చేయాలి ఈరోజు? ఈరోజు ఉదయం మీరు చెప్పినారు కదా గురువు గారు, ఇది గౌరీదేవిని పెట్టి చేయమని. నేను ఉదయం రాలే కదమ్మా, టీవీలోకి ఇప్పుడే వస్తున్నాను కదా, మీరు ఉదయం చెప్పిండ్రు అంటున్నారు. విన్నారా? ఓకే ఓకే. చుక్కల అమావాస్య అంటారు, మరి నేను చెప్పే వరకు తెలియదు కదా మీకు చుక్కల అమావాస్య అని. రైట్. మీ ప్రశ్న ప్రారంభిస్తున్నాను. ఓకేనా? రైట్ అమ్మా, మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. ఐదు లెక్క పెడుతుంది విద్య గారు, టక్ టక్ చెప్పేసేయాలి. శ్రావణ మాసములో ఎన్ని మంగళవారాలు వస్తున్నాయి? ప్రశ్న స్టార్ట్ అండి. టైం 1 2 3 4 5. చాలా ఈజీ ప్రశ్న అడిగారండి, అందుకే మరి నేను టైం కూడా స్టార్ట్ చేశాను. మళ్ళీ ఒకసారి, 1 2 3 ఐదు ఎక్కడి నుంచి వస్తాయి అమ్మా? 3 ఐదు ఎక్కడి నుంచి వస్తాయి? ఐదు ఎక్కడి నుంచి వస్తాయి అమ్మా? ఇక్కడ అలా అవునండి, 4 వస్తాయమ్మా. 4 వస్తాయంటే మరి మళ్ళీ మీరు 5 అంటారు? ఆయన మీరు 5 లెక్క పెట్టినాక చెప్పారు కదండి. హలో, నేను 5 నంబర్స్ లెక్క పెట్టేసరికి అంటే మీరు అప్పటికి చెప్పలేదండి, నేను 5 అన్నాక మీరు ఆన్సర్ చెప్పారు. మీరు చెప్తుండగానే నేను లెక్క పెట్టేసానా? మీరు లెక్క పెట్టినాక వారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా శ్రావణ మాసంలో 5 మంగళవారాలు వస్తున్నాయి. వారు చెప్పింది కరెక్టే, కానీ టైం అయిపోయిన తర్వాత చెప్పారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం నిండుగా ఉండవలసిందే. జై గురు దత్త. నారాయణ అప్పో. గురుగారు కాల్ తీసుకోమంటారా? అమ్మా చెప్పండి. నేను చెప్పిన గురువు గారు ఇప్పుడు 3 ఏళ్ల నుంచి చేస్తాను, మీరు పోయిన సంవత్సరం 3000 పంపించిన గురువు గారు నన్ను ఏమనుకో కాకండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చాలు గురువు గారు, మా పిల్లలు ఇద్దరికి జాపకం చెప్పాలని నేను పంపించిన గురువు గారు తిరుపతి నుంచి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారమ్మా? ఏం చేయమంటారు గురువు, అబ్బాయికి చెప్తే చాలంటే
సరేనమ్మా, మీ నంబర్ నేను రాసుకున్నాను, ఒకసారి నంబర్ రాసుకోమని చెప్పండి పిసిఆర్ లో. తప్పకుండా మీకు కాల్ వస్తుంది లేండి. రైట్ అమ్మా, రైట్. చాలా మంది గురువు గారు సులభమైన ప్రశ్న సులభమైన ప్రశ్న అంటారు, మరి సులభమైన ప్రశ్న అడిగినప్పుడు మన టైమింగ్ వరకు చెప్పడానికి వాళ్ళు టెన్షన్ తో. ఆ క్షణంలో మీరైనా టెన్షన్ పడవలసిందే కంపల్సరీ గురు. నేను అడుగుతాను, మీకు తెలియదు కదా శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు. అవును, అందరికి నాలుగనే తెలుస్తాయి. ఇప్పుడు ఎక్కడైనా నెల మొత్తంలో నాలుగే వస్తాయి కదా. రేపు అదృష్టం మంగళవారం తోటి ప్రారంభం అవుతుంది కాబట్టి ఐదో మంగళవారం ఎంటర్ అవుతుంది. అవును, అంతే కదా. జై గురుదత్త. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఓకే, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. సుజాత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ చిన్న అమ్మాయి అండి, చిన్న బాబు. కాస్త గట్టిగా మాట్లాడండి, మీ బాబు పేరు చెప్పండి. శ్రీకాంత్. నక్షత్రం తెలుసండి? ఓకే, గురుగారితో మాట్లాడండి. జై గురు దత్త. ఉత్తరాభాద్ర అంటే మీనరాశి అమ్మ, రైట్? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? రైట్, ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి. అబ్బాయా అమ్మాయా? ఓకే, ప్రయత్నంలో ఉన్నారా? ఏమి లేదమ్మా, వారికి కాస్త రెండు గ్రహాలు వక్రీకరించాయి, అంటే గురు శుక్రుడు. గురుగ్రహానికి శుక్రగ్రహానికి సంపూర్ణ జపములు, శనిగలు బొబ్బర్లు దానమిచ్చి ఎనిమిది దానిమ్మ పండ్లు శుక్రవారం రోజు, ఎనిమిది దానిమ్మ పండ్లు శుక్రవారం రోజు ఎర్ర వస్త్రముతో సహా ఎర్రటి బ్రాహ్మణుడికి ఇచ్చి దండం పెట్టండి. మీ ఇంట్లో శుభకార్యాలు తప్పనిసరిగా నెరవేరుతాయి. ఏ వస్త్రం చెప్పాను? ఎరుపు వస్త్రము. రైట్ అమ్మా. విద్య గారు, హలో. సుజాత గారు కూల్ గా ఉన్నారా? మీరు హడావిడి హడావిడిగా మాట్లాడితే ఒక్కొక్కసారి నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నానండి. కాస్త నిదానంగా కూల్ గా మాట్లాడండి. ఓకేనా, మరి పరిష్కారం చెప్పారు కదా. ఏ రంగో ఇప్పుడైనా కొంచెం గుర్తు పెట్టుకున్నారా? మళ్ళీ తెలుపు వస్త్రం అనుకుంటున్నారా? ఓకేనండి, మరి గుర్తు పెట్టుకోండి, కంగారు పడి మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. మరి గురుగారు ఇప్పుడు ప్రశ్న అడుగుతారు, మరి ప్రశ్న నిదానంగా విని తెలిస్తే ఆన్సర్ చేయండి. ఓకే, రైట్. శుభకార్యములు ఏ మాసము నుండి ప్రారంభమవుతున్నాయి? 1 2 3 4. శుభకార్యములు ఈ శార్వరి నామ సంవత్సరములో ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయి? 1 2 3 4 5. ఆశ్వయుజము అయిపోయిన తర్వాత. ఓకే, కార్తీక మాసము నుండి. చాలా చక్కగా చెప్పావు. మరి రేపటి నుండి శ్రావణ మాసం మంచి రోజులు కావా? పెళ్ళీలు లేవన్నారా? ఎక్కువగా లేవన్నారా? అసలే లేవన్నారా? అంటే ముహూర్తాలు లేనిది ఎట్లా చేసుకుంటారు వారు? మరి అమ్మమ్మో, నువ్వు పంచాంగాల గురించి మాట్లాడుతున్నావా ఏకంగా? ఏమమ్మా, వినండి, తెలంగాణ పంచాంగాలలో ఎందరో సిద్ధాంతులు రాసినటువంటి తిథివార నక్షత్ర కరణ యోగములతోటి తయారు చేసినటువంటి పంచాంగములో శ్రావణ మాసములో కూడా ముహూర్తాలు ఉన్నాయి. మంచి ముహూర్తాలు ప్రారంభమయ్యే సమయమే రేపటి నుండి. ఓకేనా? మిస్ అయిపోయారు. ఓకేనా? మరో జై గురుదత్త, మరో కాలర్ ఉన్నారు గురువు గారు, ఎందుకంటే సమయం కూడా. హలో, హలో. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు ఉమా. ఉమా గారు? ఉమా మహేశ్వరి మేడం. ఉమా మహేశ్వరి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది పల్లివారు మేడం, కృష్ణా జిల్లా. ఓకే, రోజు చూస్తూ ఉంటారండి అదృష్ట లక్ష్మి? చూస్తూ ఉంటాం మేడం. ఓకే, మరి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు నక్షత్రం చెప్పండి.
టీవీ సౌండ్ తగ్గించండి, లేదు అంటే నేను మాట్లాడేది మీకు లేట్ గా వినిపిస్తుంది. అటు చూసి ఇటు చూసి మొత్తానికి కాల్ కట్ అయిపోయేటట్టు చేసుకుంటారు. టీవీ సౌండ్ తగ్గించండి. ఆ ఓకే మేడం. అదే నా గురించి పేరు తెలుసుకొని పుట్టిన అదే డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకొని నక్షత్రం తెలియదు మేడం. పుట్టిన తేదీ ఉందండి? 86 అండి. 1986. ఆ నెల చెప్పండి, మంత్ చెప్పండి. 11 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
ज्ञापक सरना పెన్ను పేపర్ తెచ్చే వరకు కూడా ఆగాలి అమ్మ ఆ అట్లే సర్ చెప్పండి సర్ శుక్రవారం రోజు జన్మించారు మీరు శుక్రవారం ఆ సర్ సర్ క్షయనామ సంవత్సరము చైత్ర మాసము భరణి నక్షత్రము మేష రాశి మేష రాశి ఆ భరణి నక్షత్రం మేష రాశి ధనుర్లగ్నం ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అదే ఇంట్లో కొంచెం పరిస్థితులు బాగోలేదండి దాని గురించి ఎలా ఉందో ఏంటని ఓకే మీ ఇలవేల్ పేవరమ్మ మాలిగా ओके कुजदोषमने कनबड़ती दाखी परिष्कार मंगलवार सुब्रह्मण्य स्वामी देवालय में निम्म दोप्पलल्लो नुव्वुल नून तो दीपाराधन वेलिगिंचंडि अला चेसिना ई दोषम उप मीकु कोंत तग्गुतुंदि शुभ फलितालु आरंभमवुतायि सरेना राइट अम्मा मनस्फूर्तिगा आशीर्वचनं विद्या गारु हलो वन टू थ्री फोर फाइव हेलो हेलो प्रश्न अर्थमैंदंडि मीकु आ अर्थमैंदंडि एं प्रश्न अडिगारु गुरुगारु ओकसारि चेप्पंडि गुडिसलो उंदि एवरु आंसर मीकु तेलुसा अंडि लेकपोते आलोचिस्तुन्नारा आलोचिंचारा आलोचिस्तुन्ना मेडम तेलियदु अदि तेलियदा इंकोकटि अडगाला लास्ट फाइनल गा आ अडगंडि सर राइट केदारनाथ लो उन्नदेवरु बद्रीनाथ लो उन्नदेवरु गंगोत्री लो उन्नदेवरु केदारलो अरे शिवय्य बद्री 1 2 3 4 5 రెండు ఛాన్సులు అయిపోయామ్మా మనస్ఫూర్తిగా ఆశీర్వచనం జై గురుదత్త హా బద్రీనాథ్ లో ఉన్నది బద్రీనాథుడు అంటే విష్ణుమూర్తి నాకు తెలుసా सर इंकोसारी प्रयत्न चुस्की मनस्फूर्ति आशीर्वचन जय गुरुदत्त ओके मरी अलागे अदृष्ट महालक्ष्मी सुदर्शन यागम प्रारंभिंचि इप्पटिकी 130 रोजुलु पूर्तयिंदंडि मरि मीरु कूडा ई सुदर्शन यागंलो पाल्गोनि अम्मवारी अनुग्रहं पोंदालनुकुने प्रति ओक्करु कूडा मरि मी गोत्रनामालु पंपिंचि रिजिस्ट्रेशन चेसुकोवच्चु मरि मी रिजिस्ट्रेशन चेसुकोवालि अनुकुंटे ई नंबर्लनु संप्रदिंचंडि 9573719764 अलागे मरोक नंबर 9908040764 गुरुगारु अलागे मनकी నేను వేరే ప్రశ్న అడగాలనుకున్నా బట్ మధ్యలో మనం మీరు ఎందుకంటే వివరంగా చెప్తారు సమయం కూడా సరిపోదు గురుగారు అందుకనే ఎలాగా మనకి శ్రావణ మాసం కూడా ప్రారంభమైపోతుంది కాబట్టి మీరు అందరికీ కూడా ఉపయోగపడేటట్టు ఈ అదృష్ట మహాలక్ష్మి సుదర్శన యాగం ముఖ్యంగా ఆడవాళ్ళు చేసుకునే పూజా కార్యక్రమం దీని గురించి ఒకసారి చెప్పండి గురుగారు అంటే మరికొంతమంది తెలియలేని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని వారు కూడా అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే ఒక విషయం విజయగారు భగవంతుడి విషయంలో మరీ 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 మనం చెప్పకూడదు अंटे इक्कड मन भगवत भगवत बंधुवुलु एवरैते उन्नारो मनमु ऊरिके चेप्पेसरिकी इदेदो कमर्शियल अनुकुंटारु काबट्टी
భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహము ఈ హోమములో వారి గోత్రనామాలు చెప్పించుకోవాలనేటువంటి సంకల్పము వారికి రావాలంటే రాతలో రాసి ఉండాలి. ఇది ఫస్ట్. కరెక్టే కానీ గురువుగారు, ఇప్పుడే చూసిన వాళ్ళకి కూడా వాళ్ళకి విషయం తెలియాలి కదా గురువుగారు. ఎందుకు గురించి అంటే 140 రోజులు 130 రోజుల నుంచి జరుగుతుంది తల్లి. మనం పరిపరి విధములా రాసుకోండి రాసుకోండి. విశ్వజగజ్జనని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు వైకుంఠ నివాసిని అయినటువంటి మహాతల్లి యజ్ఞంలో పాల్గొనాలి. లక్ష్మీ అనుగ్రహము అంగరంగ వైభవంగా తిష్ట వేసుకొని మీ గృహంలో ఉండాలి. మీకు ఆ యోగం ఉంటే తప్పకుండా వస్తుంది, తప్పకుండా, ప్రయత్నమే లేదు. కాబట్టి ఈ యజ్ఞము మహాపూర్ణాహుతి 29-30వ తారీఖు శ్రావణ మాసములో బుధవారము దశమి గురువారము ఏకాదశి రోజు తప్పకుండా ఈ మహాపూర్ణాహుతి జరుగుతుంది. ఎవరి ప్రాప్తములో అమ్మ సేవలో పాల్గొంటారో మీరు గ్యారంటీ ఇవ్వలేరు, నేను గ్యారంటీ ఇవ్వలేను. ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి అమ్మ చెప్తే వాళ్ళు చేసుకుంటారు, మనం ఎవరం. కాబట్టి ఒకవేళ చేయించుకోలేని భక్తులు ఉన్నప్పటికీ బీదవారు ఉంటారు కదా, అందుగురించే అదృష్టలక్ష్మి కార్యక్రమంలో హిందూ ధర్మం లైవ్ అనేటువంటి కార్యక్రమం ఉంది. చక్కగా తిలకించండి, ఆ పుణ్య ఫలితాన్ని కూడా పొందండి. ఉన్నటువంటి వారు సహకరించండి ఈ పెద్ద యజ్ఞం కాబట్టి, లేనటువంటి వాళ్ళు తప్పకుండా చూడండి. మనస్ఫూర్తిగా ఈ యజ్ఞము మాత్రము ఆ తల్లిది, ఆ తల్లి అనుగ్రహంతో అద్భుతంగా జరుగుతుంది. పూర్ణాహుతి ఘట్టం కూడా లక్ష్మీ నారసింహ కళ్యాణంతో ముగుస్తుంది. జై గురు దత్త. చాలా బాగా చెప్పారు గురుగారు. బట్ నేను కూడా చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే, ఎవరైనా తెలియలేని వాళ్ళు మన ప్రోగ్రాం చూసినప్పుడు వారు అమ్మవారి పూజలో పాల్గొనాలి, వారి కూడా అనుగ్రహం పొందాలి అన్న ఉద్దేశంతో చెప్పాను. ఓకే గురుగారు, మరి ఈరోజు ప్రేక్షకులందరికీ కూడా చాలా చక్కని పరిష్కార మార్గాలు తెలియజేశారండి, చాలా మంచి విషయాలు కూడా తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు గురుగారు. అందరికీ శుభం జరగాలని ఆశీర్వచనాలు అందజేస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. సో చూసారు కదండి, ఇది ఇవాళ అదృష్టలక్ష్మి కార్యక్రమం. తిరిగి రేపటి అదృష్టలక్ష్మి కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.